ధనురాశి. ఈ ధనురాశిలో మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ఉటపాదం ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజభూజ్యం 7, అవమానం 5. ఇట్లాంటి గ్రహచారమే నడుస్తుంది. మీరు జాతకం ఎవరినైనా అడిగితే మీకు ఏలినాడు సన్ నడుస్తోందయ్యా అని చెప్తారు. నడుస్తోంది, ఏలినాడు సన్ ఒకటే నా జీవితం, ఇంకా మిగతా గ్రహాలు యోగించవా అంటే ఏలినాడు సన్ కూడా ఇబ్బంది పెట్టే ఏలినాడు సన్ కాదు. రాహువు మరి షష్ఠంలో ఉన్నాడు, బాగా అనుకూలిస్తాడు. సహజంగా షష్ఠంలో రాహువు ఉన్నప్పుడు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొని అక్కడ విజయాలు సాధించే అవకాశం వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో గురువు కూడా బాగా అనుకూలిస్తున్నాడు. అందువలన ఆర్థిక లావాదేవీలు కూడా చలమడుగు ఆ సందర్భంలో సమస్యలను దాటవేసే అవకాశం వస్తుంది. సహజంగా మిగతా 10 మాసాల్లో మూడో ఇంట్లో గురువు ఉండడం, దాని మూలంగా ప్రతి పని కూడా శ్రమతో కూడుకుని నడిచే అవకాశం వస్తుంది. డబ్బులు, ఆ డబ్బుతో రిలేటివ్గా ఏదైనా పనిచేయడానికి చూస్తుంటే ఫస్ట్ మన దగ్గర నిల్వలు ఉండవు. ఆ తర్వాత ఏదో ఇంకా తెచ్చుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని పనులు పూర్తి చేసుకుంటాం, డబ్బుల తర్వాత అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. అట్లాంటి లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. వీళ్ళకి ఉద్యోగ కార్యభంగం జరిగే అవకాశం వస్తుంది. తరచుగా కలహాలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన కాలమే. ఇక వీళ్ళకి శని సంచారం ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ కూడా సహజంగా తిరుగుడు ఎక్కువ అవుతుంది. సొంత మనుషులు అనుకున్న వాళ్ళు అనుకూలించకుండా పోతూ ఉంటారు. అది తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. మరి ఇక్కడ ఈ ఉత్తరాషాఢ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళని ఉన్నాయి కదండి. మూలా నక్షత్రం వారికి విశేషంగా ఏ పని కూడా సవ్యంగా సాగదనే చెప్పాలి. అలాగే అన్ని పనుల్లో కూడా విశేషమైన లాభాలు ఉంటాయి. మళ్ళీ ఏ పని సవ్యంగా సాగదు, ప్రతి పనిలో కూడా విశేషమైన లాభాలు వస్తూ ఉంటాయి. మీరు చేయని కొన్ని సత్కర్మలు మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు కొన్ని కొన్ని పనులు చేయబడినా సరే మీకే కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. వాహనాలు, పనిముట్లు వాడకంలో ఇబ్బంది ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే సాధ్యం కాని పనులు కూడా సాధించుకుంటూ ఉంటారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన, తల్లి తరఫు బంధువులు మీకు చాలా అనుకూలమైన సేవలు అందిస్తారు. అందరితో సహకారం బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళ విశేషాలు ఏంటంటే వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడాలి. తరచుగా ప్రభుత్వ సంబంధంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. అవి భవిష్యత్తుకు బాగా అనుకూలించేవిగా గోచరిస్తోంది. ఇక ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంగా జాగ్రత్త పాటించాలని, పనులు ఆలస్యం అవుతాయని, ఉద్యోగ విషయంగా, కుటుంబ విషయంగా మీరు సమన్యాయం చేయలేక ఇబ్బంది పడతారని, వ్యాపారం చేయవారు ఆర్థిక లావాదేవీలు సరిగా నడవక ఇబ్బందులకు గురవుతారని చెప్పి సూచిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు తెలివిగా ముందు జాగ్రత్త చర్యలు పాటించి సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా అరుణ అరుణ పంకజే నిషణ కమలాభీతివరాంకరైర్దధాన స్వరుచాహిత పంకజ స్త్రినేత్రో రవిరాకల్పశతాకుతోవాన్న శక్తిహస్తం రూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగ్నం భావయే కుక్కుటధ్వజం. ఈ 2 శ్లోకాలు నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే శని గురువు నిమిత్తంగా జూన్ మాసంలో జప దాన హోమ శాంతి మీరు దగ్గరుండి చేయించుకోండి. నవముఖ రుద్రాక్ష అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. అందువలన ధరించండి. అవకాశం పురస్కరించుకుని రోజు మారేడు తులసి పత్రంతో శివకేశవులను అర్చిస్తూ ఉండండి. సుందరకాండ పారాయణ చేసుకోండి. తద్వారా సమస్యలు తీరే అవకాశం వస్తుంది.